లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రాజెక్టు కట్టుబడి ఉంది వీటితో పాటు అదనంగా భవనాశి చెరువు మార్పిడి ప్రాజెక్టును మరియు మహేంద్ర మహేంద్రతనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది గోదావరి పెన్న నాగావళి వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతను కల్పించాలని భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పరిశ్రమలు మరియు వాణిజ్యం పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ నాలుగు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ నాలుగు తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటిక పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ నాలుగవ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ విధానాలలో పోటీ తత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారులలో మా ప్రభుత్వం మళ్ళీ ఆసక్తిని పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఇంధన రంగం గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తుంది ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలో సుస్థిరత ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించడం జరిగింది పునరుత్పాదక ఇంజనం పంపుడు స్టోరేజ్ పవర్ హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ని సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు నాలుగు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ను అందిస్తుంది దోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయి బ్రాహ్మణులు చౌరశాలలకు దారిద్ర్య రేఖకు దిగవనున్న స్వర్ణకారుల దుకాణాలకు దారిద్ర్య రేఖకు దిగవనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు నాటికి గుంతలమైన గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది